అసలుకి స్కిల్ డెవలప్మెంట్ గురించి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం తెలుసు? జగన్కి బాబాయిని చంపడం తెలుసు. ఆ చంపిన కేసుని మాఫీ చేయడం ఈ సజ్జల విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులకి తెలుసు. నువ్వు సాక్షి పేపర్లో ఒక మామూలు ఉద్యోగివి, నిన్ను తీసుకెళ్ళి సీఎంఓ ఆఫీసులో పెట్టి ఇలాంటి పనికి మాలినటువంటి వాకులు వాకిస్తున్నారు. అందులో ఒక్కటైనా నిజమందా? ఒక్క మాట అయినా నిజమందా? నువ్వు మాట్లాడిన మాటల్లో ఇవాళ లోకేష్ బాబు గురించి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఛాలెంజ్ చేసిపెడుతున్నా. లోకేష్ బాబు ఓడిపోయాడు అన్నాడు. లోకేష్ బాబు అదే మంగళగిరిలో పోటీ చేస్తానని అక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని తిరుగుతున్నాడు. రేపు 2024లో గెలుస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు దమ్ముంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించు. నువ్వు ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నాన్ని రాజధాని చేసి విశాఖపట్నాన్ని ఇంకా ప్రగతి పథంలో నడిపిస్తానని పోస్కలు కబుర్లు చెబుతున్నారా మీరు? ఎక్కడైతే మీ అమ్మ విజయం ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళమ్మ, అక్కడ ఎంపీగా పోటీ చేయించి గెలిపించే సత్తా మీకుందా? 175కి 175 అంటున్నారు కదా. లోకేష్ బాబు ఎక్కడ మంగళగిరిలో ఓడిపోయాడో అక్కడే పోటీ చేస్తాడు, అక్కడే గెలుస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే విజయమ్మని విశాఖ పార్లమెంటుకి పోటీ చేయించి గెలిపించండి, అప్పుడు మీ వీరత్వం బయటపడిద్ది.